హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సమయాన్ని ప్రభు మరొకసారి ఆయన పరిశుద్ధమైన వాక్యం ద్వారా మనల్ని బలపరచడానికి, మరి లోకంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి మనం రోజు వింటూనే ఉంటున్నాం, మరి ఒక్కొక్క దినం గడిచిపోతున్న కొద్దీ రేపు జరుగుతుందేమో విడుదల, తొందరలో జరుగుతుందేమో ఒక ఆశతో మనం ప్రభు వైపు చూస్తూ దినదినం కనిపెట్టుకొచ్చున్నాం. కానీ అది జరగకపోయేసరికి భయము, ఆందోళన, కలవరము ఇవన్నీ కూడా అలుముకుంటున్న పరిస్థితిని మనం గమనిస్తుంటున్నాం. మరి కొద్ది మాటలు, మరి ఆయన వాక్యము జీవం కలిగిందే ఉంటుంది. కాబట్టి మనని ఆదరించేవారు, బలపరిచేవారు, విడుదల కలిగించేవారు ఆయన ఒక్కరే. మరి ప్రభు వల్లనే ఇలాంటిది తొలగిపోతుందని మరి మనం నమ్ముచున్నాం. కాబట్టి ఆయన ఆదరణ కలిగిన మాటల ద్వారా మనం బలపడదాం కొద్ది నిమిషంలో. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, అందులో భాగంగా 2వ అధ్యాయము 13వ వచనంలో చెప్పబడుతున్న మాట చూద్దాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియో చేయలేడు. ప్రైజ్ ది లార్డ్. మరి కొన్ని సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథము, కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన కొరకు రాయబడి ఉన్నది. 33,000 వాగ్దానాలు ప్రభు రాసిపెట్టి ఎన్నో ధైర్యం కలిగించే విషయాలతో ప్రభు మనల్ని బలపరుస్తున్నారు. మరి ఎవరైతే ఈ వాక్యములను ఎత్తిపట్టుకుని ప్రార్థిస్తున్నారో వారు జయ జీవితాన్ని చూడగలుగుతున్నారు, పొందుకోగలుగుతున్నారు. మరి ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. కొన్ని విషయాల్లో మనుషులంగా మనం ఎన్నో నిబంధనలు చేస్తున్నాం, దేవుడితో చేస్తున్నాం, మనుషులతో చేస్తున్నాం. కానీ మాట నిలబెట్టుకునే పరిస్థితి నుంచి మనము కొన్ని మార్లు తప్పిపోతున్నాం. అదే మాదిరి ఇక్కడ చెప్పబడుతున్న అదే మాట, మనము నమ్మదగని వారం అయినప్పటికీ మనం నమ్మదగిన వారంగా లేము. కాబట్టి ఆయన మొదటి నుంచి ఆయన స్వభావము నమ్మదగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి అందుకే వాక్యంలో సెలవేయబడిన మాట, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడే ఉంటున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈ మాట నీతోనే మాట్లాడుతున్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రతి సంవత్సరము ఆ సంవత్సరానికి సంబంధించిన వాగ్దానాన్ని నువ్వు పరిశుద్ధ ఆవరణంలో నువ్వు దేవుని సన్నిధిలో తీసుకొని, ప్రభు ఈ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడి ఉన్నాడని సంతోషిస్తున్నావు. కొన్నిమార్లు వాక్యాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థిస్తున్నావు, కొన్నిమార్లు దినదినం గడిచిపోతే మర్చిపోయిన పరిస్థితి ఉండొచ్చు. కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి నీ జీవితంలో ఏ వాగ్దానంతో ప్రభు నీతో మాట్లాడినాడో ఆ వాగ్దాన్ని నెరవేర్చడానికి ఆయన నమ్మదగినమైన స్థితిలో మరి ప్రభు చేసి చూపించి ఆ కార్యాన్ని నీ జీవితంలో ఏర్పాటు చేసి, మరి చెప్పిన మాట ప్రకారంగా నేను చెప్పి ఉన్నాను, నెరవేర్చదను, ఉద్దేశించి నన్ను సఫలపరచదని అంటున్నాడు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, మరి దేని విషయంలో నువ్వు కలవరపడుతున్నావో, భయపడుతున్నావో దాని విషయంలో నేను బలపరిచి ఆయనకు మహిమకరమని నిలబెట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని నీ యొద్దకు తీసుకొస్తున్నాడు. మరి ఇక్కడ చెప్పబడుతున్న మాట, ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన స్వభావానికి విరోధంగా ఏమీ చేసేవాడు కాదైనా. ఏంటి ఆయన స్వభావము? ఆయన స్వభావం గురించి మనం ఆలోచించినట్లయితే ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన స్వస్థపరిచేవాడు, హత్తుకునేవాడు, ఆయన క్షమించేవాడు, ఆయన ఓదార్చేవాడు, ఆయన ఆదరణకర్త. అందుకనే మనం చూస్తా ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో, ఆయన మన కొరకు ఈ లోకంలో పాప విమోచన కలగాలంటే మనుషులందరి మీద పోయబడిన ఆ పాపము, ఇదిగో ఆ పాపము నుండి మనుషులు విడుదల పొందుకోవాలంటే విడుదల పొందుకుంటేనే పరలోక రాజ్యం. పాప విమోచన కలిగిన స్థితిలో ఉన్నప్పుడే పరలోక రాజ్యం. మరి నీవు ఆయనతో పరలోక రాజ్యంలో ఉండాలంటే ఖచ్చితంగా పాప విమోచన కలగాలి. హల్లెలూయా. మరి పాప విమోచన కలగాలంటే ఆయన రక్తం ద్వారానే నీకు విడుదల విమోచన. కాబట్టి ఆయన మహిమను ప్రక్కన పెట్టి, ఆయన మహిమను పక్కన పెట్టి ఈ లోకంలో తను తాను స్తోత్రం రిక్తునిగా చేసుకుని ఈ లోకంలోకి వచ్చాడు. రిక్తునిగా చేసుకుని ఏమి లేని వాడిగా వచ్చాడు. మనకు ఐశ్వర్యం ఇవ్వడానికి ఆయన దరిద్రుడయ్యాడు. ప్రియా దేవుని బిడ్డ, ఎంత ప్రేమ, ఎంత మహిమ కలిగిన దేవుడు, ఎంత స్వతంత్రత కలిగిన వాడు. అన్ని ప్రక్కన పెట్టి, ఆయన మహిమనంతా పక్కన పెట్టి తను తను రిక్తునిగా చేసుకుని రక్త మాంసం కలిగిన వ్యక్తిగా మనుషుడిగా ఈ లోకంలోకి వచ్చినాడు. ప్రియా దేవుని బిడ్డ, మరి ఆయన నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఆయన రక్తం చిందించి ఆయన మరణించి తిరిగి పరలోకంలోకి వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయే సమయంలో ఒకసారి మనం ఆలోచిద్దాం, తెలిసిన విషయాలే. ఆయన వెళ్ళే
సమయంలో మరి మనుషుల కొరకే మొదటిగా ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి ఆయన ఏ బాధ్యత ప్రకారంగా తండ్రి ఆజ్ఞ మేరకు వచ్చి మరి 3.5 సంవత్సరాలు పరిశుద్ధ వాక్యంలో రాయబడిన అనేకమైన విషయాలు మరి సువార్తను మనుషులకు ప్రకటించి ఆయన వచ్చిన పని ముగించుకొని పరలోకంకి వెళ్లే సమయంలో అక్కడ ఎంత చక్కగా తన శిష్యులతో మాట్లాడుతున్నాడు అంటే, నేను మీకు స్థలము సిద్ధ పరచడానికి నేను పరలోకంకు వెళ్తున్నాను అని చెప్తూ, ఇదిగో నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. హల్లెలూయా. ఆదరణకర్త మీ యొద్దకు రాడు. మరి ఆయన ఎవరు? ప్రియదేవుడు, ఒకసారి చూడు, మనుషుల కొరకే ఆయన భూమి మీదకి వచ్చాడు కదా. మరి ఆయన వచ్చిన సమయం అయిపోయింది, ఆయన పరలోకంకు వెళ్తున్నాడు. మరి వెళ్ళిన సమయంలో మనుషుడు, ఇక్కడ చెప్పబడిన మాట, మనము నమ్మదగని వారమైన, అంటే మనుష్యుల స్వభావం మొదటి నుంచి కూడా నమ్మదగని స్థితి ఉన్నది కాబట్టి, నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మరి ప్రభు ఎలా నమ్మగలుగుతాడు? కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే, అపవాది ఎవరిని మింగుతున్నాని గర్జిత సింహమలే వాడు ఇటు అటు తిరుగుతున్నాడు కాబట్టి వాడి చేతికి తన పిల్లలు ఎవరు కూడా చిక్కుబడకుండా ఉండేలాగున ఆదరణకర్తను, ఆదరించే ఆత్మను, పరిశుద్ధాత్మను మన కొరకు ఈ లోకంలో ఉంచి ఉన్నారు. హల్లెలూయా. నేను వెళ్తే పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త మీ మధ్యలోకి వచ్చి ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపించును. ప్రైజ్ ది లార్డ్. మరి సర్వ సత్యంలోకి నడిపించును. మరి ఆ ఆదరణకర్త ఈరోజు మనతో ఉంటున్నారు కాబట్టి ఈరోజు మనం ఎదుర్కొంటున్న లోకంలో ఎదుర్కొంటున్న పరిస్థితులు, భయానకమైన పరిస్థితులలో మనం ఉన్నప్పటికీ ఒక ధైర్యం మన కలుగుతుందంటే పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన వాక్యాన్ని పలుమారు మన యొద్దకు తీసుకొస్తున్నాడు. భయపడవద్దు, కలవరపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, ఇదిగో నేను నిన్ను రక్షించడానికి సమర్థుడని అనేకమైన ఆదరణ కలిగిన మాటలు నీ యొద్దకు తీసుకొస్తున్నాడు కదా ప్రియదేవుని బిడ్డ. మరి ఆయన స్వభావము ఆదరించే స్వభావము, అటువంటి మంచి స్వభావం కలిగిన దేవుడు మరి మనకు ఉన్నాడు. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులై ఉంటున్నారు. హల్లెలూయా. యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులై ఉంటున్నారు. ఈరోజు ఆయనను మనం దేవుడుగా కలిగి ఉన్నాం కాబట్టి భయపడొద్దు, ధైర్యంగా ఉండు, ఏదియు ఎంత మాత్రం నీకు హాని కలిగించదని మరి ప్రభు సెలవిస్తున్నారు. ఇదే మాటను మనం కొంచెం లోతుల్లోకి చూసినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక ఉపమానంతో ప్రభు ఎంత చక్కగా మనల్ని బలపరుస్తున్నాడు, ఎంత చక్కగా బలపరుస్తున్నాడు అంటే, ఇక్కడ వచనాలు మనం చూస్తే 18వ అధ్యాయము 1వ వచనం నుంచి, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నాడంటే, విసగకుండా నిత్యము ప్రార్థన చేయాలనే దానికి ఒక సూచనగా ఈ యొక్క ఉపమానం చెప్తున్నాడని చెప్తూ, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చుమని అడుగుచు వచ్చును. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ ఇద్దరు వ్యక్తులని ప్రభు మనకు చూపిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి న్యాయాధిపతి, మరి అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి చెప్పబడుతున్నది. మరి అతని గురించి చెప్పబడిన మాటలు, ఒక మంచి వృత్తిలో ఉన్నాడు, ఒక జడ్జిగా ఉన్నాడు, న్యాయం తీర్చే వ్యక్తిగా ఉన్నాడు, ఒక మంచి స్థానంలో ఉంటున్నాడు, ప్రజలందరికీ కూడా ఎటువంటి కష్టం వచ్చినా న్యాయం చేయగలిగిన ఒక మంచి న్యాయాధిపతిగా ఉన్నప్పటికీ అతని యొక్క లక్షణాలు ఇక్కడ చెప్పబడుతున్నవి ఏంటంటే, అతడు న్యాయాధిపతి అయినా ఒక మంచి వృత్తిలో ఉన్నా అతని స్వభావం మాత్రము మనుషులను లక్ష్య పెట్టే మనస్తత్వం కాదు. అదే మాదిరిగా దేవుణ్ణి లక్ష్య పెట్టే మనస్తత్వం కాదు. దేవుడికి భయపడకుండా ఇటు మనుషులకు భయపడని ఒక మొండివాడు, ఒక మొరటివాడు తనకు తానే అనుకుంటున్నాడు, నేను మనుషులకు భయపడను, దేవునికి భయపడను. అతను ఒక మొండి తనంతో, ఒక మొరటుతనంతో కఠినమైన మనసు కలిగి అతడు న్యాయాధిపతి అని పేరు అతనికి వృత్తి ఉంది కానీ దానికి తగిన న్యాయం చేయలేని ఒక అన్యాయస్తుడని మనం చెప్పుకోవచ్చు. మరి అటువంటి వ్యక్తి దగ్గరికి మరొక వ్యక్తిని మరి చూపిస్తా ఉన్నాడు ప్రభు, విధవరాలు. మరి విధవరాలు, ఆవిడ తన న్యాయం కొరకు, తనకు జరిగిన అన్యాయం తొలగిపోయి న్యాయం కలుగుట కొరకు తనకు రావాల్సిన, ఒకవేళ మనం ఆలోచించినట్లయితే తనకు రావాల్సిన ఆస్తి కానీ తనకు రావాల్సిన న్యాయం కానీ ఏ కోణంలో నాకు దొరుకుతుందని ఆమె ఆలోచిస్తే ఆమె చుట్టూ చూసినప్పుడు ఈ వ్యక్తి మాత్రమే ఆమె కళ్ళ ముందు కనబడుతున్నాడు. కాబట్టి ఇతని దగ్గరే నాకు న్యాయం దొరుకుతుంది, ఇతని ద్వారానే నాకు న్యాయం దొరుకుతుంది కాబట్టి ఇతన్ని నేను విడిచిపెట్టను అని ఒక ఆలోచన అనుకుండవచ్చు. నిజానికి మనం చూసినట్లే విధవరాలుగా ఉంది ఆమె. తన భర్తను కోల్పోయి మరి ఒంటరితనముతో, ఎన్ని మార్లు అవమానముతో, నిజంగా ఈ లోకంలో ఒంటరితనంగా కనబడిన వ్యక్తులను చూస్తే చాలా మటుకు
మరి అసహించుకునే పరిస్థితులు చూస్తున్నాం, అవమానపరిచే పరిస్థితులు చూస్తున్నాం, అటువంటి వ్యక్తిని అసలు లెక్క చేయని పరిస్థితులు చూస్తున్నాం. కానీ మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధవరాలు కూడా మరి ఒక అవసరతతో ఉంది కాబట్టి ఈ అన్యాయస్తుడైన ఈ న్యాయవాది వద్దకు వచ్చి ప్రతిరోజు కూడా నాకు న్యాయం చేయవని తను పలుమార్లు అడుగుతా ఉంది, పలుమార్లు అడుగుతా ఉంది. ఈ వ్యక్తి ఈ న్యాయాధిపతి, ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి పలుమార్లు వచ్చి అడగడంతో మరి ఒక మాట అనుకుంటున్నాడు, నేను మనుషులకు భయపడను దేవుడికి భయపడను. కానీ ఈమె పలుమార్లు వచ్చి నన్ను అడుగుతుంది, ఒకవేళ ఈమెకు ఏదైనా సహాయం చేస్తే ఇక పలుమార్లు మాటమాటిక రాదు కదా, నేను ఒక సహాయం చేసి మనం విడిపించుకుంటాను అని ఒక ఆలోచన కలిగి చేస్తాను అనే ఒక మాట అక్కడ అక్కడ ఆలోచించిన విధానం మనం చూస్తా ఉన్నాం. అయితే కింది వచనాలు మనం చూసినట్లయితే, మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ ఆలోచించు, ఎందుకు ఈ ఉపమానము ప్రభు చెప్పారు? ఒక మొండివాడు, ఒక మొరటివాడు, అతను అసలు అతని లక్షణమే లక్ష్య పెట్టని మనస్సు, ఎవరి మాటను లక్ష్య పెట్టని మనస్సు. అటువంటి వ్యక్తి ఒక విధవరాలకి సహాయం చేయడానికి వచ్చి ఉన్నాడంటే ప్రభు అంటున్నారు ఆ అన్యాయస్తుడైన న్యాయవాది మరి అక్కడ సహాయం చేయడానికి ముందు వచ్చినప్పుడు నా బిడ్డలు నా మీద భారం వేసి నన్ను ఆనుకొని ఎందుకని వాక్యంలో సెలవేయబడిన మాట, ఎవని మనసు ఆయన మీద ఆనుకొని ఉండునో ఆయన వారిని పూర్ణ శాంతి కలిగిన వారిగా కాపాడతాడంట. హల్లెలూయా. మరి నిజంగా నీ మనసు దేవుని ఆనుకొని ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా పూర్ణ శాంతి కలిగిన స్థితిలో ప్రభుని నిలబెడతాడు. అయితే ఇక్కడ చెప్పబడిన మాట, మరి నా మీద దివారాత్రములు నా మీద భారం వేసి నన్ను ఆనుకొని ఉన్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు. మరి వారు నాకు మొరపెడుతున్నప్పుడు, ఒక అన్యాయస్తుడే సహాయం చేయడానికి ముందు వచ్చినప్పుడు, మరి నేను న్యాయాధిపతిని, నేను ప్రేమ కలిగిన వాడిని, నేను దీర్ఘశాంతి కలిగిన వాడిని, నేను నమ్మదగిన వాడిని కదా, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నేను నీకు సహాయం చేయలేనా అని ప్రభు మాట్లాడుతున్నాడు. మరి కింది వచనాలు చూస్తే ఆయన వచ్చే సమయంలో భూమి మీద విశ్వాసము కనుగొనునా అని కూడా అక్కడ వాక్యంలో సెలవీయబడుతుంది. విశ్వాసము కనుగొనునా ప్రియా దేవుని బిడ్డ, మరి నిజముగా ఆయన రాకడత్తి సమీపంలో ఉంటుంది. ఇప్పుడు భూమి మీద అనేకమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం, వీటిని బట్టి భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది, ఆటంకం కలుగుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుందని పరిస్థితులు జరుగుతున్నాయి. మరి అదే మాదిరిగా యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయంలో కూడా మనం ఒక మాట చూస్తున్నాం, ఒక కుమ్మరి వాడి చేతిలోకి ఆ మట్టి ముద్ద వచ్చినప్పుడు అది చట్రం మీద వేసి మరి ఆయన త్రిప్పుతున్నప్పుడు ఒక మంచి పాత్రను అతను తయారు చేస్తున్నాడు. హల్లెలూయా. ఒక మంచి పాత్రను తయారు చేస్తున్నాడు. అయితే అక్కడ ఆ యొక్క కుమ్మరివాడు మంటికి ఒక రూపాన్ని ఇస్తున్నాడు కదా, ఇస్రాయేలు వారలారా నేను మీకు చేయలేనా, హల్లెలూయా, నేను మీకు చేయలే. చూడండి, గమనించండి, ఎంత బ్రతిమలాడుతున్నాడు ఈ అన్యాయాధిపతి, ఈ యొక్క అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఇదిగో సహాయం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు నేను మీకు చేయలేనా అంటున్నాడు, నీ మొరని నేను వినలేనా అంటున్నాడు. అక్కడ 18వ అధ్యాయం 20వ గ్రంథంలో మనం చూసినట్లయితే, ఇదిగో ఇస్రాయేలు వారలారా కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా అంటున్నాడు. ఈరోజు నేను బ్రతిమలాడుతుంటున్నాడు ప్రియాదేవుని బిడ్డ. ఇదిగో మనము నమ్మదగని వారం అయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన స్వభావానికి విరోధంగా ఏమి చేయడు. కాబట్టి విశ్వాసంతో ఉందాం ప్రియాదేవుని బిడ్డ. మరి ఈ ఆదరణ కలిగిన మాటలు, ఈ కొద్ది మాటలు నీ వద్దకు ఎందుకు ప్రభు తీసుకొచ్చాడు? మరి ఎంతో సమయం ఉన్నది నీకు, మోకరించి ప్రార్థించి విజ్ఞాపన చే. మరి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మరొక మాట, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వద్దురేమి, నాకు మొరపెట్టుదురేమి, నేను మీ మనవి ఆలకిస్తాను అంటున్నాడు. ఆలకిస్తాను నేను, కానీ మనవి చేయు, మొరపెట్టు, విజ్ఞాపన చేయు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విడిచిపెట్టడానికి అన్యాయస్తుడనా అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, అనేకమైన మరణాలు, రోజు రోజుకి అనేకమైన భయంకరమైన మరణాలు మనం వింటున్నాం. ఇది ఆపబడాలి, ఇది తరిమి వేయబడాలి, ఇది ఆగిపోవాలి. ప్రియా దేవుని బిడ్డ, ఇది ఆగిపోవాలన్నా, ఇది తరిమి వేయబడాలన్నా, ఇది పూర్తిగా లయం కావాలన్నా నీ చేతిలోనే ఉన్నది. హల్లెలూయా, నీ చేతిలోనే ఉన్నది. కాబట్టి ప్రార్థన ఆత్మచేత నింపబడుతున్న నీవు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఎక్కడున్నా కూడా నీ హృదయ లోతుల్లో నుంచి ప్రభు వైపు చూడు, ప్రభును మొరపెట్టు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ప్రభు వైపు చూసి ఎన్నో మార్లు మొరపెట్టారు, కన్నులు విడిచారు, విజ్ఞాపన చేస్తారు, వారి ప్రార్థనలు ప్రభు యొద్దకు చేర్చబడి వెనువెంటనే అద్భుత కార్యాలు జరగడం చూస్తున్నాం. ఎన్నో అద్భుత కార్యాలు జరగడం మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మరి ఈరోజు వారి ముందు ఒకరోజు ఒక సమస్య ఉన్నప్పుడు వారు మొరపెట్టినప్పుడు వారు విడుదల పొందుకున్నారు. ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, నీ ముందు ఒక సమస్య ప్రభు పెట్టి ఉన్నాడు,
మరి అది విడి అది విడిపోవాలంటే, అది తొలగిపోవాలంటే, దాని నుంచి తన ప్రజలు విడుదల పొందుకోవాలంటే ప్రియా దేవుని బిడ్డ, ఆ యొక్క భారం నీ మీద ఉన్నది. హల్లెలూయా. ఆ భారం నీ మీద ఉన్నది. ఒకసారి నీ చేతిని దేవుని చేతికి అప్పగిస్తావా? నీ మోకాలను ఉంచి ప్రభు యొద్ద విజ్ఞాపన చేయగలుగుతావా? నాకేమి, నా ప్రార్థన ఏమి వింటాడులే అనే ఆలోచన వద్దు ప్రియా దేవుని బిడ్డ. ప్రభు నిన్ను నమ్ముతున్నాడు. ఆయన నమ్ముని ఆయన నమ్మకాన్ని వముచ్చేయద్దు మనం. సర్వశక్తిమంతుడు అన్యాయం చేట అసోమం అనే వాక్యం సెలవిస్తుంది కదా. మరి దేనికి భయపడొద్దు కానీ ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం. మరి కొద్ది రోజుల్లో ఈ సమయం నుంచి మనం పరిపూర్ణంగా ఈ యొక్క పరిస్థితి నుంచి విడుదల పొందుకుంటామని ఒక నమ్మకంతో ముందుకు వెళ్దాం. అందుకే వాక్య ప్రకారంగా నువ్వు నమ్ముతున్న మహిమని నీకు చూపిస్తాను అంటున్నాడు. మరి మహిమ చూపిస్తానని ఎంతో చక్కగా ప్రభువే చెప్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క మహిమ చూడాలని లేదా నీ ప్రార్థనకు జవాబు పొందుకోవాలని లేదా ప్రియా దేవుని బిడ్డ? మరి నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు, నా స్వభావానికి నేను విరోధంగా ఏమి చేయను అంటున్నాడు. నువ్వు మొరపెట్టు చాలు, నీ ప్రార్థనకు తగిన జవాబు నేను ఇస్తాను అంటున్నాడు. ప్రపంచం మీద కలుగుతున్న అతి భయంకరమైన ఈ బంధకాలు ఏవైతే ఉన్నాయో, భయంకరమైన ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, వాటిని ప్రపంచం మీద నుంచి, తన ప్రజల మీద నుంచి నేను తొలగిస్తాను అంటున్నాడు. ఆ యొక్క ఉన్నతమైన బలము నీ ప్రార్థనలోనే ఉందంటున్నాడు. కాబట్టి పలుమార్లు దేవుడు ప్రార్థన 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 అని ఎందుకు నీ ఎదుగు తీసుకొస్తున్నాడంటే, ఇదిగో ఆయన వల్ల తప్పించి ఈ లోకంలో ఏ ఆశీర్వాదం కూడా విడుదల చేయబడదు, ఏ ఒక్క ఆటంకం కూడా తొలగిపోవద్దు. ఆయన ద్వారానే విడుదల ఉంటుంది. హల్లెలూయా. ఆయన ద్వారానే విడుదల ఉంటుంది. కానీ ఒక మాట, మరి గడిచిన దినాల్లో కూడా మనము మాట్లాడుకున్నాం, ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన చేతి పనుల మీద మనుషుడికి అధికారం ఇచ్చిన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేతి పనుల మీద అధికారం ఇచ్చాడు అంటే అధికారాలన్నీ నీ నోట ఉన్నాయి, నీ చేతిలో ఉన్నాయి, నీ నోట నా మాటలు ఇచ్చిన్నాను అంటున్నాడు. కాబట్టి విశ్వాసముతో అపవాదిని ఎదురించు, ప్రభు నిన్ను బలపరుస్తాడు. మరి సువార్త ఇంకా అందజేయబడని ప్రదేశాలు, ప్రాంతాలు, ప్రజలు ఎంతో మంది ఉంటున్నారు. వారి యొద్దకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ యొక్క తెగులు ఆగిపోవాలి. ప్రియాదేవుని బిడ్డ, 19 కీర్తనలో చెప్పబడిన మాట, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి తప్పడానికి, ఇదిగో ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన నరుడు కాదని ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో తెలియపరచబడుతున్నది. కాబట్టి ఈరోజు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. మనము నమ్మదగిన వారం అయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన స్వభావానికి విరోధంగా ఏమి చేయడు. ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తాను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానం మన నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా నీవు ప్రభు వైపు చూడు. ప్రభు నిన్ను బలపరుస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి మన ఆత్మల మేలు నిమిత్తమే ఫలింపు కలిగించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.